హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్వాణ. ఈ వీడియోలో నేను మీకు తిరుపతి నుండి కాంచీపురం ఎలా చేరుకోవాలి, కాంచీపురంలో మీరు ఎక్కడ స్టే చేయవచ్చు, ఏ హోటల్స్ బాగుంటాయి, అంతేకాకుండా ఇక్కడ మనం కంపల్సరీ దర్శించుకోవాల్సిన ఆలయాలు ఏంటి, ఇవి దర్శించుకోవడానికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాంతోపాటు ఇక్కడ మనం ఉండడానికి మినిమం బడ్జెట్ ఎంత అవుతుంది, అంతేకాకుండా కంచిపట్టు చీరలు ఏ షాప్లో బాగుంటాయి, మీరు ఏ స్టోర్లో నమ్మకంగా షాపింగ్ చేయవచ్చో కూడా మాట్లాడుకుందాము. వెల్కమ్ టు నిర్వాణ టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ మీరు. కాంచీపురానికి మ్యాక్సిమం 90% మంది తిరుమల దర్శనానంతరం అక్కడికి వస్తూ ఉంటారు. అయితే తిరుమల నుండి కాంచీపురానికి మనకి సుమారుగా 4 గంటల సమయం పడుతుంది. మీరు తిరుమల నుండి కాంచీపురానికి బస్ లేదా ట్యాక్సీ ద్వారా చేరుకోవచ్చు. అయితే మీరు ట్యాక్సీలని డైరెక్ట్గా తిరుమలలోనే మాట్లాడుకుంటే సరిపోతుంది. నాకైతే ట్యాక్సీకి సుమారుగా 2 రోజులకి 6,000 దాకా పడింది. సో నేను ట్యాక్సీ తీసుకొని కాంచీపురానికి 2 రోజుల ట్రిప్కి బయలుదేరాను. కాంచీపురంలో 100కు పైగా దేవాలయాలు ఉంటాయి, అందుకే దీన్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు. మీరు కాంచీపురంలో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆలయాలు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు మూసివేస్తారు. హోటల్ అకామిడేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, కాంచీపురంలో మనం కావాలనుకుంటే కామాక్షమ్మ టెంపుల్ దగ్గర ఉన్న డైరెక్ట్ కాంచి కామకోటి పీఠం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా రూమ్ లేదా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఇక ప్రైవేట్ హోటల్స్ గురించి మాట్లాడినట్టయితే, నేను హోటల్ ఎస్ఎస్కే గ్రాండ్లో బుక్ చేసుకున్నాను. నేను ముందుగానే దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అండ్ ఈ హోటల్ వచ్చేసి మనకి అమ్మవారి ఆలయానికి విష్ణు కంచికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి అమ్మవారి ఆలయం 2 నిమిషాల దూరంలో, ఆ తర్వాత విష్ణు కంచి మనకి 5 నిమిషాల దూరంలో ఉంటుంది. సో ఈ హోటల్ అన్నిటికీ అనుకూలంగా మనకి దగ్గరగా ఉంటుంది. ఇక రూమ్స్ ఛార్జెస్ విషయానికి వస్తే, ఇది ఒక్కరోజుకి 3,000 రూపాయలని ఛార్జ్ చేస్తారు. ఇది విత్ ఏసీతో ఉంటుంది. రూమ్ నీట్గా డీసెంట్గా బాగానే ఉంటుంది. అండ్ హోటల్ కూడా చాలా కామ్గా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. కంచి కామకోటి రూమ్స్ కూడా మీకు నార్మల్ బడ్జెట్ నుండి 2,000 దాకా ఉంటుంది. సో మీరు ఎక్కడనైనా మీ రూమ్స్ని బుక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనము ఇక్కడ మనం కంపల్సరీ దర్శించుకోవాల్సిన ఆలయాల గురించి మాట్లాడుకుందాం. కాంచీపురానికి మీరు సాయంకాలం చేరుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రెష్అప్ అయిపోయి విష్ణు కంచిని చూసుకుంటే, తర్వాత అమ్మవారి ఆలయం శివాలయం మనకి దగ్గరగా ఉంటాయి. సో ఫస్ట్ మనము విష్ణు కంచిని పూర్తి చేసుకొని తర్వాత ఆ ఆలయాలని పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఈజీగా చూసుకోవచ్చు. విష్ణు కంచి మన హోటల్ నుంచి సుమారుగా 5 నిమిషాల దూరంలో ఉంటుంది. విష్ణు కంచిగా పిలువబడే ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవులకి పరమ పవిత్రమైన 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా చెప్పబడింది. ఈ ఆలయం సుమారు 23 ఎకరాల విస్తరణంలో ఉంటుంది. 3 ప్రాకారాలు, 32 ఉప ఆలయాలు, 19 విమాన గోపురాలు, 300 చినుకు మంటపాలు, 389 స్తంభాలతో ఈ ఆలయాన్ని ఎంతో అందంగా విశాలంగా నిర్మించబడింది. ఈ ఆలయంలో లేనట్టుగా స్వామివారిని ఇక్కడ మనం 3 విధాలుగా దర్శించుకుంటాము. మొదట ఉత్సవమూర్తిగా, రెండవది శిలామూర్తిగా, ఆ తర్వాత అత్తి అంటే అంజర్పు చెట్టుతో చేసిన స్వామివారి చెక్క బొమ్మను దర్శించుకుంటాము. అయితే కంచికి వచ్చిన వారు కంచి కామాక్షమ్మని ఎంత ఇదిగా దర్శించుకుంటారో, అలాగే వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వచ్చి ఈ బంగారు వెండి బల్లులను కూడా అంతే ముఖ్యంగా దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న బంగారు వెండి బల్లులని తాకడం ద్వారా వారికి బల్లి ద్వారా కలిగిన అరిష్టాలు దోషాలు పోతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. వరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి, అక్కడ మీరు చూడవలసిన ఉప ఆలయాలు, అక్కడ మీరు చేయవలసిన పనుల గురించి ఒక సపరేట్ వీడియో చేసి పెట్టాను. దాని లింక్ ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి.
ఆలయం మొత్తం మనకి దర్శించుకోవడానికి సుమారు మనకి గంట గంటన్నర టైం పడుతుంది. అయితే ఆలయం టైమింగ్స్ వచ్చేసి మనకి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఇక్కడ దేవాలయాలే కాదు షాపులను కూడా 8 గంటల కల్లా మూసివేస్తారు. మీరు కనుక షాపింగ్ చేసుకోవాలనుకుంటే రాత్రిపూట గంట 2 గంటల్లో షాపింగ్ ముగించుకొని మళ్ళా తెల్లవారుజామునే 8 గంటలకే షాపింగ్ని తెరుస్తారు. సో దర్శనానంతరం మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు. నైట్ షాపింగ్ చేసి రెస్ట్ తీసుకున్న తర్వాత ఉదయాన్నే మనకి అమ్మవారి అభిషేకం ఉంటుంది. అయితే మీరు కనుక కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నట్లయితే మనము ఆన్లైన్ లోనే అమ్మవారి అభిషేక టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఉదయం మనకి 5 గంటలకే ఇక్కడ గోపూజని చేస్తారు. ఆ తర్వాత 6 గంటలకి అమ్మవారి అభిషేకం ఉంటుంది. ఇది సుమారు గంట సేపు ఉంటుంది. అమ్మవారి గోపూజ అమ్మవారి గర్భాలయం ఎదురుగా జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారి అభిషేక పూజ, అమ్మవారి ఎదుటనే మనము కూర్చొని అమ్మవారికి అభిషేకము చేస్తుంటే చూస్తూ ఉంటాము. ఈ పూజ సుమారుగా గంట సేపు ఉంటుంది. కంచి కామాక్షమ్మ ఆలయం సుమారుగా 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. గర్భగుడిలో కూర్చున్న భంగిమలో ఉన్న కామాక్షి అమ్మ విగ్రహం మరియు శివుడు, విష్ణువు మరియు బ్రహ్మదేవుళ్ళు త్రిమూర్తులు చుట్టుముట్టూరుగా ఉంటారు. అంతేకాదు గర్భగుడి చుట్టూ బంగారు కామాక్షి, ఆదిశంకర మరియు మహాసరస్వతి యొక్క చిన్న ఆలయాలు కూడా ఉంటాయి. అంతేకాదు కంచి కామాక్షమ్మ ఆలయంలో మనము అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, పార్వతి రూపంలో ఒక్కో పూట ఒక్కో రూపంలో దర్శించుకోవచ్చు. కంచి కామాక్షమ్మ దర్శనానంతరం మనము ఇక్కడ నుంచి పక్కనే 2 నిమిషాల దూరంలో ఉన్న ఏకాంబరేశ్వర లింగం, అంటే మనం శివ కంచిని దర్శించుకోవచ్చు. ఏకాంబరేశ్వర ఆలయం అత్యంత పవిత్రమైన శివాలయంలో ఒకటి. ఇది భూమి మూకాలని సూచిస్తుంది. పురాణ కథనాల ప్రకారం ఏకాంబరేశ్వర లింగం స్వయంగా పార్వతీదేవే చేసిందని చెప్తారు. ఆలయ సముదాయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. గోపురాలు అని పిలువబడే 4 గేట్లు, ఎత్తైన దక్షిణ గోపురం, 14 అంతస్తులు, 192 అడుగుల ఎత్తుతో భారతదేశంలోనే ఎత్తైన ఆలయ గోపురాల్లో ఇది ఒకటి. కంచి కామాక్షి విష్ణు కంచి మీద శివ కంచి చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. ఇక్కడ ఒక్కో ఆలయానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. ఏకామరేశ్వర లింగాన్ని స్వయంగా అమ్మవారే తయారు చేసిన గర్భగుడిలో ఉన్న ఈ శివలింగాన్ని ఎటువంటి అభిషేకాలు కానీ ఏమీ చెయ్యరని, కేవలం స్వామివారిని పువ్వులతో పూజ చేస్తారని ఇక్కడున్న అర్చకులు చెబుతున్నారు. ఇదే ఆలయంలో అమ్మవారు తపస్సు చేసి శివుడిని పెళ్లాడిందని, అంతేకాకుండా ఇక్కడ త్రిమూర్తులే అమ్మవారికి కళ్యాణం జరిపారని, ఇక్కడ సంతాన వృక్షంగా చెప్పబడే ఈ మామిడి చెట్టు కిందే అమ్మవారు శివుడికై తపస్సు చేసిందని, ఇది 3500 సంవత్సరాల క్రితం కన్నా పాత చెట్టు అని, చెట్టుని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని కథనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ చెట్టుకి ఏ కాలంలోనైనా మామిడి పండ్లు రావడం ఈ చెట్టుకున్న విశేషత. అంతేకాదు ఈ ఆలయంలో 1000కి పైగా లింగాలు ఉన్నాయని, ఒకే లింగంపై 1000 లింగాలని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది ఇక్కడ మంచి హైలైట్ గా చెప్పవచ్చు. ఏకాంబరేశ్వర లింగం ఇక్కడ ఉన్న విశిష్టత, అసలు అమ్మవారు ఇక్కడ పూజ చేయడానికి గల కారణాలేంటి, అసలు ఈ కోవెల ఎందుకు ఇలా వెలిసింది అనే విషయాలతో నేను ఒక వీడియోని చేశాను. అది లింక్ ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవడానికి సుమారుగా మనకి గంట సమయం పడుతుంది. దర్శనానంతరం మీరు కాఫీ టిఫిన్లు చేసి డైరెక్ట్గా మీరు పట్టు చీరల షాపింగ్కి వెళ్ళిపోవచ్చు. కంచి అంటేనే కంచి పట్టు చీరలు. మన తెలుగు రాష్ట్రం వాళ్ళే కాదు,
ఫారెన్ నుండి కూడా కంచి పట్టు చీరలు కొనడానికి ఇక్కడికి వస్తుంటారు. అయితే కంచిలో మనము నమ్మకంగా కొనగలిగే 3 స్టోర్స్ ఏంటంటే ఏఎస్ బాబుషా, ప్రకాశ సిల్క్స్ అండ్ వరమహాలక్ష్మి సిల్క్స్. అయితే ఏఎస్ బాబుషా కేవలం ఒక్క స్టోర్ మాత్రమే కంచిలో ఉంది. ఆ పేరిట ఏఎస్ బాబుషా సిల్క్స్ అంటూ రకరకాల పేర్లతో బయటికి వచ్చాయి. కానీ ఏఎస్ బాబుషా కేవలం ఒక బ్రాంచ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ పట్టు చీరలు చాలా బాగుంటాయి. పెళ్లి పట్టు చీరలకి అయితే ఇక మనము చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ప్రకాశ్ సిల్క్స్లో కూడా చాలా బాగుంటాయి. మీకు కనుక 2 రోజుల టైం దొరికితే ఏఎస్ బాబుషాలో, ఆ తర్వాత ప్రకాశ్ సిల్క్స్లో షాపింగ్ చేయండి. ఇంకా టైం మిగిలినట్టయితే వరమహాలక్ష్మి సిల్క్స్లో కూడా చాలా బాగుంటాయి. ఏఎస్ బాబుషా, ప్రకాశ్ సిల్క్స్, వరమహాలక్ష్మి సిల్క్స్లో మీరు ఆన్లైన్ షాపింగ్ చేసి కూడా మీకు కావలసినవి కొనుక్కోవచ్చు. వీళ్ళు మీ దాకా మీ బట్టల్ని పంపించేస్తారు. అంతేకాదు, ఈ షాప్స్కి సంబంధించిన అడ్రస్లు కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. నాకు ఫ్లైట్ టైం అవ్వడంతో నేను ఎక్కువ షాపింగ్ చేయలేకపోయాను. కాకపోతే దొరికినంతలో 2 రోజుల షాపింగ్ చేసుకున్నాను. అయితే నేను ఏ షాప్లో ఏ చీరలు తీసుకున్నానన్న వీడియోని కూడా చేసి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఐ బటన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇది మీకు అక్కడికి వెళ్ళాక ఏ చీరలు కొనవచ్చు అనే దానికి ఒక ఐడియా వచ్చేస్తుంది. సో షాపింగ్లో పడేసి నేను మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. కేవలం టిఫిన్తోటే నా షాపింగ్ అంతా అయిపోయింది. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకి సాయంకాలం దర్శనం తర్వాత 2 గంటలు, ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మనకి 3 గంటల్లో మనము షాపింగ్ ముగించుకోవచ్చు. అంటే 5 గంటల్లో మనం దొరికినంత షాపింగ్ చేసుకోవచ్చు. మీరు కనుక పర్టికులర్గా కేవలం షాపింగ్ కోసమే మీరు కంచి వెళ్తున్నట్టయితే మీరు కంప్లీట్గా ఒక రోజు మొత్తం తీసుకోండి. అప్పుడే కరెక్ట్గా మీరు చీరల్ని కొనగలుగుతారు. సో దట్స్ ఇట్ గైస్. తిరుమల టు కాంచీపురం ఫుల్ వీడియోని మీకు చూపించేశాను. సో ఇంతే అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలని మాకు కమెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు.